తిరుమలలో భద్రత రోజురోజుకి ప్రశ్నార్థకమవుతోంది. ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా సమస్యలు తప్పడం లేదు. కొండపై నిఘా వ్యవస్థ ఉన్నా అరాచకాలకు అడ్డుకట పడటం లేదు. తాజాగా పసిబాలుడు అదృశ్యమవడం భద్రత డొల్లే అనేలా చేస్తోంది. ముఖ్యమైన కోడలలో కనీసం సీసీ కెమెరాలు లేని పరిస్థితి. దీంతో నేరస్తులను పసిగట్టలేకపోతున్నారు. బాలుడి అదృశ్యం ఉదంతం ఒక్కటే కాదు, ఇంతకుముందు నేరాలెన్నో జరిగాయి. అవి పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయినా భద్రతపై పూర్తి స్థాయి చర్యలు కనిపించడమే లేదు. వెంకన్న సన్నిధిలో పసికందు మాయమైన ఘటన కొండపై భద్రతను మరోమారు తెరపైకి తెచ్చింది. చెన్నైకు చెందిన రాజా తంగప్రియ దంపతులు యాత్రికుల సదనం 3లో బస్ చేశారు. తెల్లారేసరికి పొత్తిళ్లలో ఉన్న 8 నెలల బాబు కనిపించకుండా పోయాడు. టీటీడీ అధికారుల సాయంతో అంతా వెతికినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం బాలుడి కోసం కుటుంబ సభ్యులందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అన్వేషిస్తున్నారు. కొండపై పిల్లాడు అదృశ్యమవడంతో పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకున్నారు. టీటీడీ కూడా బాలుడి ఆచూకీ తెలిపిన వారికి 1,00,000 రూపాయల బహుమానం ప్రకటించింది. తిరుమల అంతటా సీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఇది తాజాగా జరిగిన సంగతి. తిరుపతి తిరుమలలో పిల్లల అపహరణ ఇదే మొదటిది చివరిది కాదు. 2 నెలల క్రితమే తిరుపతి రైల్వే స్టేషన్ లో శివకేశవరెడ్డి అనే బాలుణ్ణి ఎత్తుకెళ్లారు. బంగారు మొలతాడుగా భావించి ఈ దురాగతానికి పాల్పడ్డారు. పోలీసులు తిరుపతి పరిసరాల్లో విస్తృత గాలింపు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు విషయం వెలుగు చూసింది. 2 నెలల తర్వాత పిల్లాడు తల్లిదండ్రుల దగ్గరికి చేరడంతో ఈ కథ సుఖాంతమైంది. ఇదే కాదు, ఈ ఏడాది మేలో అనంతపురానికి చెందిన తేజస్విని అనే 2 ఏళ్ల చిన్నారి అపహరణకు గురైంది. తిరుపతిలో తప్పిపోయి తిరుమలలో ప్రత్యక్షమైంది. పోలీసుల విస్తృత గాలింపులతో భయపడిన కిడ్నాపర్లు తిరుమలలో బాలికను వదిలేసి పరారయ్యారు. గడచిన కొద్ది రోజులుగా తిరుపతిలో అపహరణలు ఎక్కువవుతున్నాయనడానికి నిదర్శనం ఈ వరుస ఉదంతాలే. 8వ తారీఖు నాడు జులై వారి 8 మాసాల అబ్బాయి ప్రద్యుత్ రాత్రి అంటే తెల్లవారుజామున ఎవరో ఆ పిల్లవాడిని ఎత్తుకుని వెళ్ళిపోయారని చెప్పి వాడు దాని గురించి సహాయం కోసం రావడం జరిగింది. దీని మీద ఇప్పటికే మీడియాలో అందరూ కూడా ఆ ఫోటో కూడా మీరు ప్రచురించి చూపించారు. దాని గురించి వారు అడిగిన సహాయం ఇంకా కొద్ది రోజులు ఇక్కడ తిరుమలలో బస చేయడానికి, అలాగే 3-4 రోజులు పరిసర గ్రామాలకి వాటికి వారికి తోచిన చోట వెళ్ళడానికి ఏదైనా వాహన సౌకర్యం అడిగారు. ఆ 2 కూడా వెంటనే ఇవ్వడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ బృందంలో ఉన్న సభ్యులు సుమారు 11 మంది ఉన్నారు. 11 మంది కళ్ళు కప్పి ఎవరో ఈ తంటి పిల్లాన్ని ఎత్తుకు వెళ్ళిపోవడం చాలా చాలా బాధాకరమైన విషయం. ఇది తిరుమల చరిత్రలో 2వసారి జరిగిన సంఘటన. సామాన్యంగా కూడా భక్తులు తప్పిపోయినప్పుడు పొద్దున తప్పిపోతే మధ్యాహ్నానికి ఎక్కడో చోట వాళ్ళు కలుసుకోవడం ఇదంతా మనం వింటూనే ఉన్నాం. చంటి పిల్లాడు కావడం వల్ల ఈ సమస్య వచ్చింది. ప్రపంచంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది పుణ్యక్షేత్రం. సహజంగానే రద్దీ ప్రాంతాల్లో ముఠాలు చెలరేగుతుంటాయి. తల్లిదండ్రులను ఏమార్చి వారు పడుకున్నప్పుడో యథాలాపంగా ఉన్నప్పుడో పిల్లలను ఎత్తుకుపోతున్నారు. 80% పైగా అపహరణలు పిల్లల మీదున్న బంగారు ఆభరణాల కోసమే జరుగుతోంది. ఇక యాచక వృత్తిలో ఉన్నవారు చిన్నపిల్లలను అపహరించడం, వారిని చూపించి డబ్బులు యాచించడం అందరికీ తెలిసిందే. 7 ఏళ్లలోపు వయసున్న పిల్లలనే వీరు తమ వృత్తికి ఎంచుకోవడం జరుగుతుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకునేలా కాకుండా ఎవరికి వారే ముందుగా జాగ్రత్త పడితే మేలు. రైళ్లలోనూ బస్సుల్లోనూ ఆలయాల్లోని క్యూ లైన్లలో ఏ మొరపాటు అస్సలు మంచిది కాదు. అపరిచితులతో మాట్లాడకుండా ఉండడమే మంచిది. ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండడం మంచిదే, కానీ అత్యంత రద్దీ ఉండే తిరుపతిలో అధికారుల ముందు జాగ్రత్త ఏర్పాట్లు ఉండాలి. ఒకవేళ నేరం జరిగినా గుర్తించేలా ఏర్పాట్లు జరగాలి, కానీ అవేవీ తిరుమలలో కనిపించవు. కొండపై దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటు ఏనాడో జరగాలి. కేవలం క్యూ లైన్లు గుడి చుట్టూ మాత్రమే ఈ ఏర్పాట్లున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే యాత్రికుల సదనాల దగ్గర ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేవు. తాజాగా బాలుడు అదృశ్యమైంది ఇక్కడి నుంచే కావడం గమనార్హం.
నిఘా వ్యవస్థ సక్రమంగా ఉంటే ఈ అపహరణ జరిగి ఉండేదే కాదు. ఒకవేళ కిడ్నాప్ అయినా అంతటా అప్రమత్తత ఉంటే తొందరగానే దొరికే పరిస్థితి ఉండేది. అలా కూడా జరగలేదు. తిరుపతిలోనే కాదు, తిరుమలలోనూ భద్రత డొల్లే అని తాజా ఉదంతం రుజువు చేస్తోంది. కలియుగ వైకుంఠం తిరుమల ఎప్పుడూ రద్దీగానే ఉంటోంది. ఈసారి వేసవి ముగిశాక కూడా తిరుమలలో రద్దీ తగ్గలేదు. రోజు 60 నుంచి 70 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. ఇలా వేలల్లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు నివాసం కల్పించడం తీతిదేకు కష్టసాధ్యమే. మరి రక్షణ కూడా అంతేనా? గదులు దొరక్కపోవడంతో చాలా మంది భక్తులు ఆరు బయట యాత్రికుల సముదాయాల వద్ద పడుకుంటారు. ఇది కిడ్నాపర్లకు దొంగలకు వరంగా మారుతోంది. ఆభరణాలు ఎత్తుకెళ్లటం, చంటిబిడ్డలను మాయం చేస్తున్నారు. బాలుడి కిడ్నాప్ జరిగిన రోజు అదే సమయంలో మహారాష్ట్రకు చెందిన యాత్రికుల పర్సులు మాయమయ్యాయి. సరైన నిఘా వ్యవస్థ లేకపోవడం భక్తులకు కష్టాల్ని పెంచుతోంది. కేవలం ఆలయాల వద్ద క్యూలైన్ల వద్దే కాకుండా అన్ని చోట్ల సీసీ కెమెరాలు టీవీలు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. ఇక రాత్రిపూట కూడా పోలీసు గస్తీ పెరగాలి. బాలుడి కిడ్నాప్ ఉదంతంతో తీతిదే భక్తుల రక్షణ వ్యవస్థపై దృష్టి సారించింది. ఎక్కడికక్కడ నిఘా బృందాలు, సీసీటీవీలు, కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనల్ని ఆలస్యంగానైనా సిద్ధం చేస్తోంది. సీసీటీవీలు మనం ఏర్పాటు చేస్తున్నాం. మనం మొన్న కూడా చూసాం, బాంబేలో ఈ రకంగానే ఒక సంఘటన జరిగినప్పుడు సీసీటీవీ ద్వారా ఇలాగా పసిగట్టారు. కాబట్టి అలాంటి సీసీటీవీల ఏర్పాట్లు ఇంకా పెంచుతున్నాం. ఒక ప్రతిపాదన కూడా తయారైనది, దానికి సుమారుగా ఒక 40 కోట్ల పెట్టుబడి కూడా అవుతున్నది. ఇది హెచ్సిఎల్ సంస్థ నుంచి వారు పెట్టడానికి కూడా కొంత సుముఖత వ్యక్తం చేశారు. అది తుది స్టేజ్ లో ఉన్నది, బ్రహ్మోత్సవాల్లో అది చూస్తున్నాం. తప్పకుండా అలాంటి ఏర్పాటు చేసిన తర్వాత ఇలాంటి సంఘటన జరగడానికి అవకాశం ఉండదని భావిస్తున్నాం. ఇక టీటీడీ ముఖ్య భద్రతా నిఘా అధికారిగా ఇటీవలే నియమితులైన అశోక్ కుమార్ టీటీడీ ప్రత్యేక విజిలెన్స్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని బాధ్యతలు స్వీకరించే సమయంలో చెప్పుకొచ్చారు. అంతకుముందు సీవీఎస్ఓగా పనిచేసిన మురుగేష్ కుమార్ సింగ్ భద్రతను పట్టించుకోకుండా శ్రీవారి సేవలోనే తరించినట్లు ఎన్నో ఆరోపణలున్నాయి. 2010 ఫిబ్రవరి 9న బాధ్యతలు చేపట్టిన సింగ్ ఆది నుంచి వివాదాస్పదంగానే ఉన్నారు. అప్పటి ఈవో కృష్ణారావు ఈయన్ను నియమించుకునేందుకు సుముఖత చూపలేదు. అయితే రాజకీయ జోక్యాల కారణంగా సీవీఎస్ఓగా చేరారు సింగ్. భద్రతా విభాగం ముఖ్య అధికారిగా పరిపాలనా వ్యవహారాలను చూడాల్సిన సింగ్ తిరుపతిలోని పరిపాలనా భవనానికి చుట్టపు చూపుగా వచ్చిపోయేవారని ఆరోపణలున్నాయి. ఆయన్ను ఎవరైనా కలవాలంటే తిరుమల దాకా వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారు. ఏమైతేనే మొత్తానికి సింగ్ ను పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో జీవీజీ అశోక్ కుమార్ ను నియమించారు. బాధ్యతలు స్వీకరించగానే విజిలెన్స్ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినా అదింకా కార్యరూపం దాల్చలేదు. వరుసగా అపహరణలు, దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. కొండపై నేరాలకు అడ్డుకట్ట పడటమే లేదు. తిరుమలలో భద్రత ఎలా ఉందో చూపించడానికి గతంలో డీఏజీ చారుసిన్హ నేతృత్వంలో పోలీసు శాఖ ఒక ఆపరేషన్ జరిపింది. మఫ్టీలో ఉన్న ఒక కానిస్టేబుల్ మారణాయుధాలు, రివాల్వర్ తీసుకుని ఆలయంలోకి ప్రవేశించడంతో భద్రత ఎంత డొల్లగా ఉందన్న విషయం వెలుగులోకి వచ్చింది. వాటిని గుణపాఠాలుగా తీసుకోవడంలో టీటీడీ విఫలమైందనే చెప్పవచ్చు. ఆదాయ వనరులు అపరిమితంగా ఉన్నా ఇన్ని రోజులుగా కనీసం సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉంది టీటీడీ. తిరుమలలో చిన్నపాటి నేరాలు, చోరీలు, నిషేధిత వస్తువులతో పట్టుబడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నా శిక్షించలేని పరిస్థితుల్లో ఉన్నామని నిఘా విభాగం చెప్తోంది. ఈ కేసులకు సాధారణ శాంతి భద్రతల విభాగమైన జిల్లా పోలీసు యంత్రాంగం లేదంటే ఎక్సైజ్ విభాగానికి అందిద్దామన్నా వారి చట్టపరిధిలో ఈ నేరస్తులు గుర్తించలేని పరిస్థితి. ఈ చిన్న కారణంగానే చిన్నపాటి నేరగాళ్లకు కొండపై అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు త్వరలోనే ప్రభుత్వంతో టీటీడీ విజిలెన్స్ విభాగాన్ని దేవాదాయ శాఖ చట్టపరిధిలోని స్వతంత్ర పోలీస్ స్టేషన్ గా గుర్తించేందుకు ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా తిరుమలలో భద్రతా పరిస్థితులు రాను రాను తగ్గుతున్నాయన్నది నిజం. వరుస ఘటనల నేపథ్యంలో సీసీ కెమెరాల్ని వీలైనంత త్వరలో ఏర్పాటు చేయాలి. కేవలం ఆలయ ప్రాంగణంలోనే కాకుండా రద్దీ ప్రాంతాల్లోనూ, యాత్రికుల సదనాల దగ్గర, మఫ్టీలో గస్తీ పెంచాలి. అప్పుడే నేరాలకు కొంతైనా అడ్డుకట్ట పడుతుంది.